తూర్పుగోదావరి జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గంలో పి గన్నవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ బలపరిచిన అంబటి సుశీల తన ప్రచారంలో భారీ జనసందోహం మధ్య దూసుకుపోతున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రభుత్వ అండదండలతో స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిడ్డుబాబు సహాయంతో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తానని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు అదేవిధంగా గ్రామంలో ఉన్న సమస్యలపై దృష్టి పెడతానని రోడ్లు మంచినీటి కుళాయిల ద్వారా త్రాగునీరు అందిస్తామన్నారు తన భర్త శ్రీనివాస్ ఓఎన్జీసీ సంస్థలో పనిచేస్తున్నట్లుగా ఓఎన్జీసీ అధికారులతో మాట్లాడి ప్రత్యేక నిధులు తెప్పించి గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని గ్రామంలో అవినీతి రహిత పాలన చేస్తానని ప్రతిజ్ఞ చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు పేరు అంబడి సుశీల పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను మంచం గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన ఓటుతో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను నన్ను గెలిపిస్తే మీకు అన్ని కూడా అనుకూలంగా ప్రతి అవకాశానికి నేను మీకు అండగా తోడుగా ఉంటాను నేను మీరెప్పుడు పిలిస్తే పలుకుతాను నేను నేనైనా నా భర్త అయినా కూడా మీకు అందుబాటులో మేము ఉంటాము మీ పనులు అన్నిటిల్లో కూడా మేము ఎప్పుడూ కూడా సేదోడు వాదోడుగా ఉంటాం మేము నా ఒక్కసారి మమ్మల్ని అర్థం చేసుకోండి మీ పుట్టింటే ఆడబుడుసులు నన్ను ఆశీర్వదిస్తారని ముఖ్యంగా బోటబాటి వారి పాలము ఆడబుడుసలు ఏంటి అన్నలేంటి తమ్ములేంటి అందరూ కూడా నన్ను ఆశీర్వించి పంపుతారని సుశీల చిన్న కోరిక నెరవేరుస్తారని నేను మనసు చెప్పవలసింది ఏంటంటే ఇంతకుముందు మా మిసెస్ గారు పంచాయతీలో కూడా పనిచేశారు సుశీల గారు ఆ అనుభవంతో పంచాయతీ అభివృద్ధి చేయాలంటే అది ప్రభుత్వ ఏదైతే ప్రభుత్వ అధికారంలో ఉందో అండదండలు ఉండాలి కాబట్టి మేము మా ఎమ్మెల్యే గారు కొండేట్ చిట్టుబాబు గారు ఆధ్వర్యంలో మేము ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాము ఈ ఊరి సమస్యలే కాదు మొత్తం గన్నవరం పద్నాలుగు వార్డుల్లో కూడా వాటర్ సమస్య బాగా ఎక్కువగా ఉంది ఆ వాటర్ సమస్య తీరుస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటరు తర్వాతే రోడ్లైనా ఏవైనా అని రోడ్ అంటూ ఎయిట్ వచ్చే మొదలు పెడితే స్టార్టింగ్ బాట పాలెం మెయిన్ ఈ మెయిన్ రోడ్ వేయాలి ఇతర ఎంత అధ్వానంగా ఉందో అందరికీ తెలుసు తర్వాత ఏంటంటే ఈ డ్రైనేజ్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అది కూడా చేసి పెడతాము నాకు నా నుండి నేను సొంతంగా కూడా నిధులు తెచ్చే అవకాశం ఉంది నేను ఇంతకుముందు ఓఎన్జీసీలో పనిచేశాను గైలో కూడా తెలుసు అక్కడి నుంచి తేగలను నా తెలుగుతేటల్లో కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళి నిధులు తేగలను నిధులు కూడా తెచ్చి గన్నవరం ఒక అందమైన గన్నవరంగా మారుస్తానని మా సుశీల ద్వారా మంచం గుర్తుకేసి గెలిపిస్తారని మిమ్మల్ని అడుగుతున్నాం తర్వాత ఇంకో